వెల్కమ్ టు టిటి న్యూస్. దళిత వాలంటీర్పై అగ్రవర్ణాల దాడి కేసు నమోదు చేసిన సామర్లకోట ఎస్ఐ సుమంత్ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటున్న దళిత సంఘాల నాయకులు న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటున్న నాయకులు వివరాల్లోకి వెళ్తే గత శనివారం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంటి పన్ను నోటీసు అందజేయడానికి వెళ్లిన నాలుగవ సచివాలయం ఆరో వార్డుకు చెందిన కాకడ సురేష్ శెట్టి భర్తల సూర్యవతి ఇంటికెళ్లాక సూర్యవతి కుమారుడికి వాలంటీర్కు మధ్యలో వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై సురేష్ నేడు కొంతమంది వ్యక్తులను తీసుకుని సూర్యవతి ఇంటికి వెళ్ళడానికి వెళ్ళగా అక్కడ కొంతమంది వ్యక్తులతో కలిసి సూర్యవతి కుమారుడు వీరిపై దాడి చేసిన సమయంలో అటువైపు వెళ్తున్న దళిత వర్గానికి చెందిన వ్యక్తి అక్కడకు వెళ్ళగా దాడి చేసిన వ్యక్తులలో ఒకరు బ్లేడ్ తో దాడి చేయగా అది ఈ వ్యక్తి చేతులకు తెగి గాయం అవడంతో ఆసుపత్రికి తరలించడం జరిగింది. పరిస్థితులు తెలుసుకున్న సామర్లకోట ఎస్ఐ సుమంత్ గొడవను అదుపు చేసి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. దళిత నాయకులు సామర్లకోట పోలీస్ స్టేషన్ ముట్టడించక ఎస్ఐ వారికి సర్ది చెప్పి పంపించడం జరిగింది. అక్కడ ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఇబ్బంది కంటే రేపు ఇక్కడ పోయింది మరి పొద్దున అందరూ కూడా కలిసి ఒక చోట మనం ఉండాలి కాబట్టి ఒక చేసిన తప్పుకి మనం మిగిలిన వాళ్ళు బాధ్యత అవ్వకూడదు. ఇప్పుడు కూడా అంటే మనకు కావాలి ఒక చేసిన తప్పుకి మిగిలిన వాళ్ళు మనం బాధ్యత చేయకూడదు కాబట్టి ఒకటి చేస్తే వాళ్ళు వాళ్ళకి శిక్షణ ఇన్వెస్టిగేషన్ డిహెచ్ఐ ఇస్తారు. డిహెచ్ఐ వస్తారు వచ్చిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేస్తారు. తెలుసు కదా నీకు అదేనా ఎఫ్ఐఆర్ అది నీకు ఒక గంటకు వస్తే కాపీ ఇచ్చేస్తాను ఆన్లైన్ అవుతుంది. నువ్వు ఒక గంటకు వస్తే నీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేస్తాను. ఎఫ్ఐఆర్ కాపిస్తే ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేస్తాను కదవని కదా చూడాలని పంపించేసి ఎవరో ఒక మీద ఒక నలుగురు ఐదు ఉంటే తీసుకెళ్లి ముందు రెస్ట్ చూపించాలి ట్రీట్మెంట్ చేయించే పని చేయించాను. నీవు నేను ఇందాక ఏం చెప్పాను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను రాగానే హాస్పిటల్ పంపించాను ట్రీట్మెంట్ ఎక్కడ లేకుండా మా బాధ్యులు మాత్రం న్యాయం చేయాలి సార్. అదే కేసు పడితే లోపల వస్తారు మన కొడతా లోపల వస్తారు నేనే లోపల లోపల లేదండి మా మాటలు నా పేరు ఒల్లూరు నాని మాదిగ మాదిగ దొండారా సీనియర్ నాయకుడిని. మరి ఈ రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ఒక వాలంటీర్కి ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఆ డ్యూటీ చేసుకుంటే హక్కు ప్రభుత్వం ఇచ్చింది. అటువంటి వాలంటీర్ని నువ్వు ఎవడరా మాలోడు మాదిగోడు మా ఇంటికి రావడం అంటాం చాలా దారుణం. మరి కులం పేరుతో తిట్టడమే కాకుండా మా బ్లేడ్ తో గీసి మరి అత్యయత్నం చేయడం చాలా దారుణం అన్యాయం. మరి ఈ నేరస్తులు ఎంతమంది ఉన్నా సరే ఇందులో మరి ఎంత పెద్ద నాయకులు ఉన్నా సరే అందరినీ అరెస్ట్ చేసి మా దళితులకి మా దళితులకి న్యాయం చేసే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో వదలమని తెలియజేసుకుంటున్నాం. అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి కూడా చేయడం జరుగుతుంది. రేపు మొత్తం అందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కూడా మరి ఎస్ఐ గారికి చెప్పడం జరుగుతుంది. ఈ విషయంపై ఎటువంటి చర్య కన్నా మేము సిద్ధమే. అవసరమైతే రాష్ట్రంలోకి చేయడం కన్నా సిద్ధమే. కాబట్టి పోలీసు వారు మా అందించి వెంటనే ఈ దాడి జరిగిన అందరి మీద కూడా వాళ్ళు చేసిన వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు న్యాయం జరిగే వరకు మేము ఊరుకోమని మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు కాకాడి సురేష్ అండి. నేను నాలుగో సచివాలయం ఆరో వార్డులో వాలంటీర్ గా చేస్తున్నాను. సో శనివారం సాయంత్రం మాకు డిమాండ్ నోటీస్ అంటే ఇంటి పన్ను సర్వ్ చేయమని ఇచ్చారు. సో అదే కార్యక్రమంలో నేను శెట్టిపత్రుల సూర్యవతి గారు ఇంటికి వెళ్ళాను. నాకు యాక్చువల్గా వచ్చింది శెట్టిపత్రులు సత్యనారాయణ నోటీస్ వచ్చింది. సో వాళ్ళకి ఇమ్మని చెప్పి నేను ఇచ్చాను. ఆ శెట్టిపత్రుల సూర్యవతి గారు వాళ్ళ అబ్బాయి మధ్యలో కలెక్ట్ చేసుకుని నేను ఎవరైనా ఏం పీకుతావు అని చెప్పి దూషించాను. దూషించే ఏం చేయాలో నాకు తెలుసు అన్నాను. అంటే అతను మళ్ళీ రైజ్ అయ్యి
నువ్వేమైనా పీగుతావా నన్ను, లేకపోతే నాకు ఏమైనా ఇల్లు ఆపుతావా, లేకపోతే ప్రభుత్వ పథకాలు ఆపుతావా, ఏం పీగుతావు అది కానీ తిట్టడం మొదలు పెట్టాయి. మాటల మధ్యలో మధ్యలో అటువైన మాల మాదకులు అని చెప్పుకుని నా పంప చుట్టూ రావడం కానీ ఇక్కడ అమ్మ పోకు దాని చెప్పి దూషించాడు. మాల మాదిగలు అని చెప్పి మాల మాదిగలు అని చెప్పి పేట పెద్దలతో చెప్పడం జరిగింది. సో తర్వాత మన సచివాలయంలో కూడా కంప్లైంట్ చేశాను, వాళ్ళు సరిగా రియాక్షన్ తీసుకోలేదు. పేటలో కుర్రాళ్ళు చెప్పాను, పేట పెద్దకి చెప్పాను. సో పెద్దలు అడుగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగి ఈ విధంగా మా తోటి నా పేటలో ఘర్షణ మధ్య జరిగిందమ్మా అటువైపు కాపులకి మాకు అది జరిగింది. అడిగిన పాపాలకే చనిపోతారు ఇలాగా పోస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేశారు, ఎస్ఓడి మాదిగా అయినా సరే ఒక 50 ఇళ్ళకి ఒక వారంటీని పెట్టారు. అలాంటప్పుడు మా ఓడు వెళ్ళినప్పుడు ఆడు మాది కూడా ఏమైనా సరే వారంటీ అయినప్పుడు వాళ్ళ క్షేమాలని కలుపుకుంటాడు. బాబు నీకు ఏమి రావాలి, జగన్ గారు ఏం చెప్పారు, వాళ్ళ ఇంటికి అలా బయటికి రావద్దు, వారంటీ మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో మీరు కనుక్కోండి అనేసి చెప్పిన ఆయన ఆ విధంగా మా ఓడు ఇంటింటికి వెళ్ళామా మీకు ఏం కావాలా ఏంటి ఏ విధంగా చెప్పండి మీ సమస్యలు మేము తీరుతాం అనేసి మా ఓడు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మాదిగోడు ఒక కోపర్ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఏమని అడుగుతారు, బాబు మా ఇంట్లో సమస్య ఇది ఉంది అది ఉంది మీరు చేయండి అని చెప్పి చెప్పాలి. అంతేగాని మాలా మాదిగ లంచావు కొడుకు కోపడు కుమ్మ మీరు ఎక్కడ పని ఏట్రా అని చెప్పేసి మా కులస్తుని మా మాదిగోని మా వారంటీని తిడతారు. అలాగా అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంత కావాలి ఈ పోస్టులు, లేకపోతే ఆళ్ళకిచ్చుకోమానండి, కోపలకి ఇచ్చుకోమానండి, రెడ్లకి ఇచ్చుకోమానండి, అలాంటప్పుడు మా దళిత రాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము ఆయన చెప్పిన పాటగా మేము ఇంటికి వెళ్తాం, వాళ్ళు బయటికి రాపోనిసరే మేము అడుగుతాం వెళ్ళి ఏమండి నాకు ఇచ్చారు మీ సమస్యలు అడగని చెప్పండి మీరు కుమ్మ నుంచి బయట రావద్దు అయిన సరే మీ సమస్యలు అడగని చెప్పినప్పుడు మా ఓడి వెళ్ళినప్పుడు మీరు ఎలా తిడతారా మమ్మల్ని చెప్పండి. సార్ ఏం అడగండి సార్, అలా కోపలను పోతి హైలెవెల్ ఉంటారండి మేము హెచ్ఓలు మేము మాది వాళ్ళం సార్, మాకు ఐటీ మోడి సార్ అసలు మేము రాలేదు అలా కోపల త్వరపాగరం అని చెప్పి మేము చెప్పే మేము మాది మాకు నాయన చెప్పి మీకు తెలిసారు మేము ఇబ్బంది లేదు. మీరు నాకు చేయాలి ఏంటంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా అక్కడ 8 గంటలకు పొద్దున ఇక్కడ పోయేది కొంచెం పొద్దున అందరూ కూడా కలిసి ఒక చోట మనం ఉండాలి కాబట్టి ఒక చేసిన తప్పటికి మనకు మిగిలిన వాళ్ళు బాధ్యత అవ్వకూడదు, ఇప్పుడు కూడా కావాలి ఒక చేసిన తప్పుకి మిగిలిన వాళ్ళు మనం బాధ్యత చేయకూడదు కాబట్టి చేస్తే వాళ్ళు వాళ్ళకి శిక్షణ పెంచారు ఇన్వెస్టిగేషన్ డిఎస్ఐకి ఇస్తారు, డిఎస్ఐ వస్తారు వచ్చిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేస్తారు తెలుసు నీకు అదేనా ఎఫ్ఐఆర్ అది నీకు 1 గంటకు వస్తే కాపీ ఇచ్చేస్తాను ఆన్లైన్ అవుతుంది 1 గంటకు వస్తే నీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేస్తాను సారా మా మాదిగులు మాత్రం న్యాయం చేయాలి సార్, అదే కేశవ్ పడితే లోపల వస్తారు మమ్మల్ని కొడతా లోపల వస్తారు నేనది లోపల మా మాదిగులు